క్రేయన్స్ చిన్నపిల్లలు డ్రాయింగ్ వేసుకోవటానికి వీటిని ఉపయోగిస్తారు. క్రేయోలా క్రేయన్స్ అనే కంపెనీలో వీటిని తయారు చేస్తారు. ఎమర్సన్ మోజర్ అనే వ్యక్తి ఈ క్రేయన్స్ తయారు చేయటంలో సీనియర్ మేకర్. అయితే ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ఎమర్సన్ మోజర్ సుమారుగా 37 సంవత్సరాల పాటు క్రేయన్ మేకర్గా వర్క్ చేసి 1.4 బిలియన్ అంటే 1400 కోట్ల క్రేయన్స్ తయారు చేసిన తర్వాత తను చూపు మందగించటంతో హాస్పిటల్లో తను చూపించుకుంటే తనకు కలర్ బ్లైండ్నెస్ వచ్చిందని చెప్పారు. కలర్ బ్లైండ్నెస్ అంటే రంగులను సరిగ్గా గుర్తించలేరు. తనకు కలర్ బ్లైండ్నెస్ వచ్చిందన్న సంగతి తను తన రిటైర్మెంట్ పార్టీలో చెప్పాడు. పాము కాటుకి, తేలుకాటుకి లేదా విషపురుగుల కాటుకి మనుషులు చనిపోవటం అనేది మనం విన్నాం. కానీ ఇప్పుడు చెప్పబోయే వ్యక్తి ప్రేమ కాటు వల్ల చనిపోయాడు. మెక్సికన్కు చెందిన జూలియో మ్యాక్యాస్ గాంగ్జ్లెజ్ అనే టీనేజర్ను తన గర్ల్ ఫ్రెండ్ తనని మెడభాగాన కరిచింది. ఈ దెబ్బతో ఆ వ్యక్తికి విపరీతంగా రక్తం స్రవించి ఆ తర్వాత స్ట్రోక్తో చనిపోయాడు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకోసం ఒక చిన్న ప్రశ్న. ప్రశ్న ఇచ్చిన తర్వాత మీకు 5 సెకండ్స్ టైం ఇవ్వబడుతుంది. ఆన్సర్ను కింద కామెంట్ చేయండి. ప్రశ్న ఏమిటంటే, ఒక వ్యక్తి $500 పెట్టి ఒక ల్యాప్టాప్ను కొన్నాడు. తర్వాత ఆ ల్యాప్టాప్ను $600కు అమ్మాడు. మళ్ళీ అదే ల్యాప్టాప్ను $700కు కొన్నాడు. మళ్ళీ దాన్ని $800కు అమ్మాడు. అయితే తనకు ఎంత లాభం మరియు ఎంత నష్టం వచ్చిందో ఇండియన్ రూపీస్లో కింద కామెంట్ చేయండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆస్ట్రేలియాకు చెందిన ఒక స్త్రీ గుర్రపు పందెంలో $825 అంటే 62,000 గెలుచుకుంది. ఈ దెబ్బతో ఆమెకు సంతోషం పట్టలేక ఆమె గెలుచుకున్న మనీ టికెట్ను పట్టుకొని ఒక సెల్ఫీ తీసుకుని ఫేస్బుక్లో అప్లోడ్ చేసింది. కానీ తన ఫేస్బుక్ ఫ్రెండ్స్లోని ఒక ఫ్రెండ్ ఆమె అప్లోడ్ చేసిన మనీ టికెట్ మీద ఉన్న బార్కోడ్ను స్కాన్ చేసి ఆ టికెట్కు సంబంధించిన డబ్బును మొత్తం తను తీసుకున్నాడు. దీన్ని బట్టి హ్యాకింగ్ ఏ రేంజ్లో చేస్తున్నారో అర్థమవుతుంది. ప్రస్తుతం ఇన్ఫర్మేషన్ కోసం మనం యూజ్ చేస్తున్న గూగుల్ మొట్టమొదట దీని ఒరిజినల్ నేమ్ వచ్చేసి బ్యాక్రబ్. లారీ పేజ్ మరియు సెర్జీ బ్రిన్ ఇద్దరు కాలిఫోర్నియాలోని స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పుడు 1990లో బ్యాక్రబ్ అనే సెర్చ్ అల్గారిథమ్ను స్టార్ట్ చేశారు. చివరికి దీన్నే 1998లో గూగుల్గా మార్చారు. 1947 నుంచి 1991 మధ్య కాలంలో సోవియట్ యూనియన్కు మరియు యునైటెడ్ స్టేట్స్కు మధ్య కోల్డ్ వార్ జరుగుతున్నప్పుడు సిఏఏ ఏజెంట్స్ యుద్ధం జరిగే సమయంలో ఒకరితో ఒకరు సంభాషించుకోవటానికి షూలేస్ ప్యాటర్న్ ఉపయోగించారు. ఎవరైతే వేరే వ్యక్తికి ఇన్ఫర్మేషన్ అందించాలో వారికి సూలేస్ అనేవి ఈ విధమైన ప్యాటర్న్తో టై చేసి చూపిస్తే అవతలి వారు అతని వద్ద సమాచారం ఉందని గ్రహిస్తారు. అలాగే ఈ విధంగా టై చేస్తే అతన్ని వెంబడించాలి అని వారు గుర్తిస్తారు. సూలేస్ అనేవి ఈ విధమైన ప్యాటర్న్తో టై చేస్తే అతను శత్రువుని కనుగొన్నాడు అని గ్రహిస్తారు. ఈ మధ్యకాలంలో స్టూడెంట్స్ ఎగ్జామ్లో ఇలాంటి టెక్నిక్సే వాడుతున్నారు. ఫ్రెండ్స్, మనం సినిమాలు చూస్తున్నప్పుడు అప్పుడప్పుడు కొన్ని సీన్స్లో అవతలి వ్యక్తికి క్లోరోఫామ్ ఇస్తే కేవలం అతను 10 సెకండ్స్లోనే స్రో కోల్పోతున్నట్టు చూపిస్తారు. కానీ నిజానికి ఒక వ్యక్తికి మనం క్లోరోఫామ్ ఇస్తే అతను మత్తులోకి జారుకోవటానికి సుమారుగా 6 నుంచి 8 నిమిషాల వరకు పడుతుంది. సో మూవీస్లో అంతసేపు చూపించలేరు కాబట్టి మనకు 10 సెకండ్స్లోనే చూపిస్తారు. మొబైల్ ఫోన్స్ ప్రస్తుతం టైంపాస్ కావాలన్నా ఏదైనా కొత్తది నేర్చుకోవాలన్నా ఇవి ఉపయోగపడుతున్నాయి. మొబైల్కున్న టెంపర్ గ్లాస్ పగిలితే వెంటనే వేయించుకుంటారు. కానీ స్క్రీన్ కానీ పగిలితే దాదాపు టచ్ సరిగ్గా పనిచేయక అందరూ వేరొక మొబైల్స్ కొనాలి అనుకుంటారు. కానీ యాపిల్ ఐఫోన్ యూజర్స్లో 25% మంది ఇప్పటికీ స్క్రీన్ బ్రేక్ అయినా సరే వేరొక కొత్త మొబైల్ కొనకుండా వారు వాడుతున్నారు. ఖరీదైన ఫోన్ కాబట్టి బ్రేక్ అయినా వాడుతున్నారు. ఫ్రెండ్స్, కాకుల గుంపును మర్డర్ అని పిలుస్తారని మనకు తెలుసు. అయితే మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే
కాకులు ఎన్నైతే గుంపులుగా ఉంటాయో అక్కడ అవి సంభాషించుకునే విషయం అనేది అబద్ధం అని దాదాపు అక్కడ అబద్ధపు పుకార్లు మోస్తున్నాయి అని అర్థం చేసుకోవాలి. అయితే ఒక ప్రదేశం దగ్గర ఒక్క కాకి మాత్రమే ఉంటే దాని దగ్గర సగం నిజం సగం అబద్ధం ఉందని గ్రహించాలి. అలాగే రెండు కాకులు ఉంటే ఎక్కువ శాతం అవి తప్పును పసిగట్టాయి అని తెలుసుకోవాలి. అలాగే మూడు కాకులు అక్కడ ఉంటే వాటి ఇంటెన్సిటీ అంతా తప్పు అని అర్థం చేసుకోవాలి. బహుశా అందుకే వీటి గుంపుని మర్డర్ అని పిలుస్తారేమో. రేషన్ షాప్స్లో కిరాణా కొట్లో లేదా సూపర్ మార్కెట్స్లో వస్తువుల బరువులను మెజర్ చేసే వెయింగ్ మిషన్స్ ఉంటాయి కదా, చాలామంది చాలాసార్లు ఇవ్వాల్సిన మొత్తం కన్నా తక్కువ బరువు కొలిచి మనల్ని మోసం చేస్తుంటారు. ఒక్కోసారి వెయింగ్ మిషన్స్ను వారి లాభాలకు తగ్గట్టుగా మెజర్ చేసే విధంగా వారు వాటిని తయారు చేయించుకుంటారు. తద్వారా మనం కిలో అడిగితే 950 గ్రాములు ఇవ్వటం, హాఫ్ కిలో అడిగితే 350 గ్రాములు ఇవ్వటం లాంటి ఫ్రాడ్స్ చేస్తుంటారు. అయితే ఇలాంటి వారిని శిక్షించడానికి భారతదేశంలో ఒక చట్టం ఉంది. సెక్షన్ 267 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం ఎవరైతే ఇలా వస్తువులను తప్పుడు బరువులతో లేదా సరిగ్గా లేని కొలతలతో అమ్ముకుంటారో వారిని 1 సంవత్సరం జైలు శిక్ష లేదా ఫైన్ కానీ లేదా రెండూ కలిపి వారికి శిక్షగా విధిస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫేస్బుక్లో తెలుగు యూనివర్సిటీ పేజ్ను ఫాలో అవ్వండి.